ఘనమైన దేవుని నామానికి వందనాలు. వింటున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా వినిపింపబడుతున్నటువంటి ఈ యొక్క వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థన చేయగలం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7:24-26 చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. యేసు ప్రభు వారు ఇక్కడ రెండు ఇళ్లను గురించి తెలియచేసి ఉంటున్నారు. ఒకటి బండ మీద కట్టినటువంటి ఇల్లు, రెండవది ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు. బండ మీద కట్టినటువంటి ఇల్లును బుద్ధిమంతుని ఇల్లు అన్నారు, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లును బుద్ధిహీనుని ఇల్లు అని అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ రెండు స్థలాల్లో కూడా ఒకేసారి వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అనే మాటను మనం వింటున్నాం. అంటే రెండేళ్ల మీద కూడా వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరింది. అయితే ఈ రెండు ఇళ్ళు కూడా ఒకే స్థలంలో ఉన్నట్లుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ ఒకడుకి బండ ఎట్లా దొరికింది, మరొకనికి ఇసుక ఎట్లా దొరికింది అనే ఆలోచన చేసినట్లయితే ఆ బండ దొరికినటువంటి వాడిని మనం గమనించినట్లయితే ఆ లోపల గట్టి మట్టి దొరికేంత వరకు కూడా పునాది తీసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలా డబ్బు ఖర్చు పెట్టాడు, భూమిలో పోసాడు, ఆ మట్టి అంతా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా తీసి బయట పడేశాడు. ఆ గట్టి నేల దొరికినప్పుడు అక్కడి నుంచి ఇల్లు కట్టడం ప్రారంభించాడు. కానీ ఇసుక మీద కట్టినటువంటి వాడు అనుకుంటున్నాడు, ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేశాడని. ఆ పైన ఇసుక మీదే కట్టేసి ఇల్లు మాత్రం చాలా చూడముచ్చటగా కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గోళ్ళన్నీ టైల్స్, ఆ భూమిలో వేసే డబ్బుని పైన వేశాడు, చాలా చూడ చక్కనిదిగా కట్టాడు. కానీ ఆ ఇల్లు కంటే మరి ఈ ఇల్లు చాలా బాగుంది, మరి బండ మీద కట్టిన ఇంటి కంటే పైన ఇసుక మీద కట్టిన ఇల్లు చాలా చూడ చక్కగా ఉంది. కానీ ఆ ఇంటిని పరీక్ష చేయడానికి వరద వచ్చింది, వాన వచ్చింది, గాలి విసిరి కొట్టింది. ఆ కొట్టినప్పుడు ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ అత్యంత ప్రాముఖ్యమైన ఒక మాట ఉంది సుమా, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలు ఉంటాడని. ఈయన మాటలు విని దాని ప్రకారము చేయని వాడు ఇసుక మీద కట్టుకున్నాడు ఇల్లు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ చాలా కులాలు ఉన్నాయనుకుంటాం, కానీ ఆ కులాలు రెండే రెండు కులాలు ఉన్నాయండి. బైబిల్ ప్రకారంగా చూస్తే బుద్ధిమంతుల కులము, బుద్ధిహీనుల కులము. మరి ముఖ్యంగా ఆ మనుషుల్లో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి నాస్తికులు, అంటే దేవుడే లేడు అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఆస్తికులు, అయితే ఉన్నాడు కానీ ఎవరో ఒకళ్ళు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మరి కీర్తనల గ్రంథం 14:1 చెప్తున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని. కాబట్టి దేవుడు లేడు అనే వారిని బుద్ధిహీనులు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుడు ఉన్నాడు కానీ ఎవరో ఒకళ్ళండి అని చెప్తూ ఉంటారు. మీ నాన్నగారి పేరు ఏం పేరు అంటే ఎవడో ఒకళ్ళండి అని చెప్తారండి, కానీ దేవుడు ఎవరంటే ఎవడో ఒకళ్ళండి అని అంటూ ఉంటారు. ఆలోచన చేయండి, ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడు ఎవరో తెలియక మనుషులు సతమతమైపోతూ ఉంటున్నారు. అయితే మరి యేసు ప్రభు వారు నేనే దేవుడిని అని చెప్తున్నా, చాలామంది ఏమంటున్నారంటే యేసు ప్రభుకి స్వార్థం ఉంది, యేసు ప్రభు నేనే దేవుడిని అని చెప్తాడు, మేము పూజించే దేవుళ్ళు ఎవరు కూడా మేము దేవుణ్ణి మమ్మల్ని పూజించమని చెప్పలేదు అని అంటారు. ఓసారి నాకు ఈ ప్రశ్న వేశారు, అదే మీటింగ్లో మా పాప ఉంది, నాకు దేవుడు వచ్చి అక్కడ మంచి ఆలోచన ఇచ్చాడు, ఈ పాపకు తల్లి ఎవరు అని అడిగాను, ఎవరని చెప్పగలరా అండి, నేను అని చెప్పగలరా?
నేను చెప్పాను ఆ పాపకు తల్లిని నేను, దీనిలో స్వార్థం ఉందండి, ఆ పాపకు తల్లిని నేను కాబట్టి నేనని చెప్పగలిగాను, మీరు చెప్పలేకపోయారు కదా. అలాగే యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, మిగిలిన వారు చెప్పలేదంటే వారు కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి అని చెప్పినప్పుడు వారందరూ మొహమొహాలు చూసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేవారిని బుద్ధిమంతులు అన్నారు. చాలామంది వింటున్నారండి దేవుని మాటలో, కానీ దాని ప్రకారంగా జీవించేవారిని మనం చూడలేకపోతూ ఉంటున్నాం. అందుకే ప్రకటన గ్రంథం 1:3 చెప్తూ ఉంటాడు, ఆ సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. చాలామంది చదవరు, కొంతమంది చదువుతారండి, బైబిల్ అలవాటు ప్రకారంగా ఆచారం ప్రకారంగా చదివేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ ఇలా మూచి ఇలా తెరుస్తూ ఉంటారు, ఏదొస్తే అది ఒక లాటరీ లాగా చదువుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఈ ప్రవచన వాక్యములు అన్నిటినీ చదవాలటండి, ఏ ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్తున్నారు, భూమి ఆకాశాలు గతించిన నా మాటలు ఎన్నటికీ గతించవు, ఒక సున్నైనా పొల్లైనా తీసేయడానికి ఏమాత్రం అవకాశం లేదని చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ఆయన మాటలు ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రకటించబడుతూ ఉంటున్నాయి. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ గ్రంథము అమ్ముడుపోయినట్టుగా ఏ గ్రంథం కూడా అమ్ముడుపోవట్లేదు. ఎందుకు ఇంత ప్రత్యేకత ఈ గ్రంథానికి అనే మాటను మనం గమనించినట్లయితే, తెలుగులో ఈ బైబిల్ని పవిత్ర గ్రంథము అని అంటారు. ఈ పవిత్ర గ్రంథంలో మరి పవిత్రమైన విషయాలు, చెడును చెడుగానే రాశారు, మంచిని మంచిగానే రాశారు, చెడును మంచిగా మంచిని చెడుగా రాయలేదు. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథము అని దేవుని యొక్క లేఖనాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈరోజు ఈ బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కరింట్లో ఉందండి. సర్వసాధారణంగా లేదు అని అంటే మరి దౌర్భాగ్యులనే చెప్పాలి. ఎందుకంటే ఆ దేవుడు లేని వారు ఏమీ లేని వారేనటండి. మా సండే స్కూల్లో పాట పాడతారు పిల్లలు, యేసు ఉన్న జీవితం ఎంత జాలీ జాలీ, యేసు లేని జీవితం ఒట్టి ఖాళీ ఖాళీ అని చెప్పేసి. కాబట్టి యేసై లేని జీవితాలు ఖాళీ జీవితాలు ఎందుకు పనికిరావు? చూడండి, మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని వెండి బంగారాలు ఉన్నా, ఎన్ని ఫ్లాట్లు ఉన్నా, ఎన్ని ఇళ్ళు ఉన్నా, అవన్నీ ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ యేసయ్యను కలిగి ఉంటే ఆయనతో మనము, మనతో ఆయన యుగ యుగాలు ఉండే దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటామని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు ఏం చేయాలో చదవాలా, వినాలి. ఇందులో వ్రాయబడిన సంగతులు విన్నవారు ధన్యులు, చదివిన వారు ధన్యులని చెప్పట్లేదు, కానీ దాన్ని గైకొనేవారు ధన్యులని దేవుని యొక్క లేఖనం చెప్తుంది. మరి ముఖ్యంగా ఈయన మాటలు విని దాని చొప్పున చేయనటువంటి వారు మరి ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నారు. మరి ఇతనికి బండ ఎలా దొరికింది, ఇతనికి ఇసుక ఎలా దొరికింది అని అంటే, మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే ఆ బండ క్రీస్తే. క్రీస్తు మీద ఎవరైతే విశ్వాసాన్ని కట్టుకుంటారో, నివిశ్వాసానికి క్రీస్తేనా కారణం? చాలామంది రోగం పోతే దేవుని నమ్ముకుంటారు, లేకపోతే ఏదైనా కలిసి వస్తే దేవుని నమ్ముకుంటారు, లేకపోతే అడిగిన దల్లా ఇస్తే ఆ దేవుని నమ్ముకుంటూ ఉంటారు. కానీ మరి దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, ఏదో అవసరాల కోసం దేవుని నమ్ముకోవడం కాదు, కానీ ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మరి మనం దేవుణ్ణి కలిగి ఉంటేనే దేవుని రాజ్యం మనకు దొరుకుతుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక చక్కటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అక్కడ కూడా ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ద్వితీయోపదేశ కాండము 28:1 చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేట్లా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. వింటేనా వినకపోతేనా అండి? దేవుని మాట ఎవరైతే వింటారో, ఎవరైతే దాన్ని పాటిస్తారో వారిని ఏం చేస్తాడట, సమస్త జనముల కంటే కూడా హెచ్చిస్తాను అని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అంటాడు. దేవుని మాట వింటే దీవెన,
దేవుని మాట వినకపోతే శాపము. అదే 15 వచనంలో అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయని చెప్పి. కాబట్టి దేవుని మాట వింటే ఆశీర్వాదము, దేవుని మాట వినకపోతే శాపమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈరోజు దేవుని మాట వినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది వింటున్నారు కానీ దాన్ని పాటించలేని వాళ్ళు ఉన్నారు. అంటే వారికి క్రీస్తు అనే బండ దొరకలేదు. చిన్న చిన్న శ్రమలు, పెద్ద పెద్ద శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఏ శ్రమ వచ్చినా సరే నాకు దేవుని రాజ్యం కావాలి కనుక నేను దేవుని రాజ్యంలో అడుగుపెట్టేంత వరకు కూడా ఈ మార్గాన్ని విడిచిపెట్టనని దేవుణ్ణి వెంబడించేటటువంటి వారు కూడా చాలామంది లేకపోలేదు. అదే రీతిగా మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక 10 మంది కన్యకలు ఉంటారు. ఆ 10 మందిలో 5 బుద్ధి గలవారంట, 5 బుద్ధి లేనటువంటి వారని కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈ 10 మంది దేవుని వెంబడించారు, ఈ 10 మంది వాక్యానుసారంగానే జీవించారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆ గవని వరకు కూడా వెళ్ళారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేసేటప్పటికి ఆ 10 మంది కూడా కొనికి నిద్రపోయారు. 10 మంది కూడా దీపాలు వెలిగించుకున్నారు. మరి నిద్రపోయేటప్పుడు ఆ దీపాలు ఆర్పేసి నిద్రపోయారో లేకపోతే అలాగే ఉంచారో మనకు తెలియదు. కానీ పెండ్లి కుమారుడు వేం చేయబడుతున్నాడు హో అని ఆ స్వరం వినబడేటప్పటికి 10 మంది నిద్రపోయారు, 10 మంది లేచారు. కానీ 5 దీపాలు వెలుగుతున్నాయి, 5 దీపాలు ఆరిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆరిపోతున్నటువంటి వారి దీపాలు కలిగినటువంటి కన్యకలను ఏమన్నారంటే బుద్ధి లేనివారు అన్నారు. వెలుగుతున్న దీపాలు కలిగిన వారిని బుద్ధి కలిగినటువంటి వారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి ఆ బుద్ధి లేని వారు అంటున్నారు, మాకు కూడా కొంచెం ఆ నూనె వేయండి, మేము మా దీపాలు కూడా మేము వెలిగించుకుంటామంటే బుద్ధి కలిగినటువంటి వారు అంటున్నారు, ఈ నూనె మీకు మాకు సరిపోదు, అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కోండి. అర్ధరాత్రి వేళ కొట్లు ఏమైనా ఉంటాయండి, ఒకవేళ ఇల్లు కొట్టు కలిసి ఉంటే ఒకవేళ లేచి ఇవ్వచ్చేమో. అయితే వారు వెళ్ళి కొనబోతున్నప్పటికీ పెండ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధి గల వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మరి వీరు తలుపు తీయమని కేకలు వేస్తున్నారు. ప్రభు అతీతి మాకు తలుపుతీ, పెండ్లి కుమారుడు తలుపుతీ అనేసి అంటే మేము ఎన్నడూ కూడా నేను ఎరగను అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనము చాలా విలువైనటువంటిది. ఎన్నో సంవత్సరాలుగా ఈ సువార్త వినబడుతుంది. నోవాహు దినాల్లో కూడా 120 జలప్రళయం వస్తుంది, అందరూ నాశనం అయిపోతారని చెప్తే ఆ జలప్రళయం అంతకుముందు ఎప్పుడు వర్షమే రాలేదు, జలప్రళయం ఎలా వస్తుంది, ఆహా నీతిమంతుడు నువ్వేనా, నీకేనా దేవుడు తెలియచేస్తాడని ఎంతో అపహాస్యం చేస్తుండొచ్చు జనాలు. 120 ఆ వాడ కట్టడానికి ఎంతమంది పనోళ్ళు మారుంటారో, ఎంతమంది చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ చెప్పాడు. కానీ ఎవరు కూడా ఆ నోవాహు మాట విన్నటువంటి వారు కాదు. జలప్రళయం మొదలు పెట్టిన తర్వాత మరి తలుపు తీయమని కేకలు వేశారు. కానీ వారి కుటుంబాన్ని మరి లోపల పెట్టి దేవుడే ఆ తలుపు మూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ నోవాహే కనుక లోపల తలుపేసుకుని ఉంటే అయ్యో పాపం అని తలుపు తీస్తే దేవుని ప్లాన్ అంతా కూడా పాడైపోయి ఉండేది. కాబట్టి ఆయనే దాన్ని తలుపు వేశాడు కనుక నోవాహు తలుపు తీయడానికి అవకాశం లేకపోయింది. ఆ ప్రజలందరూ నాశనం అయిపోయి ఉంటున్నారు. మరలా దేవుడే బాధపడ్డాడు, ఇలాంటి జలప్రళయం నేను ఇంకెప్పటికీ కూడా రానివ్వనని చెప్పేసి ఇంద్రధనస్సును ఏర్పాటు చేసి అలాంటి వర్షం కురవకుండా ఆయన ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ప్రజల్లో మార్పు రాలేదు. మరి అబ్రహాము లోతు మరి చాలా కాలం కలిసి జీవించారు. కానీ అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి ఆ ఒంటెలు మోకరించి ప్రార్థన చేసినాయి. లోతు కూడా నీతిమంతుడే, దేవుని భయం కలిగినటువంటి వాడే, కానీ ఒక్కళ్ళని కూడా దేవుని కొరకు సంపాదించలేకపోయాడు. తన భార్య బిడ్డలు కూడా మరి మా సుధమాలో కొంతమందినైనా దేవుని తట్టు త్రిప్పు ఉండొచ్చు అనుకొని అబ్రహాము దేవుని బతిమాలాడు. కానీ తన భార్యను కూడా రక్షించుకోలేకపోయాడు. చాలా కుటుంబాల్లో మనం చూస్తే భర్త మారితే భార్య మారక, భార్య మారితే భర్త మారక, భార్య భర్తలు మారితే పిల్లలు మారక, పిల్లలు మారితే తల్లిదండ్రులు మారక చాలా కుటుంబాలు నరకప్రాయంగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు కలిగి ఉంటే వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇక్కడ బుద్ధి కలిగినటువంటి వారు
సిద్ధులలో కూడా వారు నూనె సిద్ధం చేసుకున్నారు. నూనె అనే మాటను మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మాభిషేకం పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి వారు, బుద్ధి లేని వారు అనే మాటను మనం గమనించినట్లయితే వారి భక్తి వారికే సరిపోనటువంటిదిగా ఉంటుంది, గావలో నటించేవారుగా ఉంటున్నారని మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. ఒకనొక దినాన యేసుప్రభు వారు ఓ చక్కడ ఉపమానం చెప్తూ ఉంటున్నాడు. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, ఆయన పొలంలో గోధుమలు చల్లాడు. మరి పనోళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా మన చేలో గోధుమలు కదా చల్లాము, అందులో గురుగు మొక్కలు కూడా కనబడుతున్నాయి అని చెప్పి, అయితే వాటిని తీసేస్తామంటే ఆ తోట యజమాని చెప్తూ ఉంటున్నాడు, వద్దొద్దు వాటిని వీటిని కలిసి పెరగనివ్వండి, ఎందుకంటే కోతకాలం ఒకటి ఉంది, అప్పుడు వాటిని వేరుగా కోసి నిప్పు పెట్టండి, గోధుమలు కోసి కొట్లో వేయండి అని చెప్పేసి. ఒకవేళ మొక్కలు పీకపోయి గోధుమ మొక్కలు పీకేస్తారేమో, కోతకాలం వరకు కలిసి పెరగనివ్వండి అని. ప్రతి సంఘంలో కూడా మరి బుద్ధి గలవారు బుద్ధి లేనివారు ఉన్నట్లుగానే మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రతి సంఘంలో కూడా సిద్ధపడినటువంటి వారిని ఆయన మధ్యాకాశంలో విందుకు తీసుకెళ్తాడు, సిద్ధపడనటువంటి వారిని విడిచిపెడతాడు. ఆ విడిచిపెట్టబడేవారే బుద్ధిహీనులు, ఎత్తబడిన వారే బుద్ధిమంతులని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రసంగిలో కూడా చూసినట్లయితే 10వ అధ్యాయము 2వ వచనం చూస్తే, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును అనే విషయాన్ని మనం గమనించాలా. మరి బుద్ధిహీనులు ఎడమ చెయ్య, బుద్ధిమంతులు కుడి చెయ్య అని ఎందుకు ఇక్కడ తెలియచేసి ఉంటున్నాడంటే, ఎవరైనా ఇంట్లోకి అతిథులు వచ్చినప్పుడు వారికి కుడి చేత్తో మంచినీళ్ళు ఇస్తాం, కుడి చేత్తో అన్నం వడ్డిస్తాం, ఒకవేళ దేవుని సేవకులు వస్తే కుడి చేత్తో కానికిస్తాము. కాబట్టి ఎడం చేయి చేసే పనులు వేరుగా ఉంటాయి, కుడి చేయి చేసే పనులు వేరుగా ఉంటాయి. ఎడం చేత్తో చేసేవన్నీ కూడా మురికి పనులు, తాగే వాళ్ళు ఎడం చేత్తో తాగుతారు, సిగరెట్లు కాల్చే వాళ్ళు ఎడం చేత్తో కాలుస్తారు. ఇలాగా లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి వారిని ఎడం చేత్తో పోల్చారు. అంతేకాకుండా దేవుని యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే మరి ఇక్కడ చదివినట్లయితే 33వ వచనము, తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కుడి చేతిలో, దేవుని కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి. ఇక్కడ కుడివైపున ఉన్నటువంటి వారిని గొర్రెలు అన్నాడు, ఎడమ వైపున ఉన్నటువంటి వారిని మేకలు అని చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటున్నాడు. ఇక్కడ కుడివైపున ఉన్నటువంటి వారు గొర్రెలు, ఎడమ వైపున ఉన్నటువంటి వారు మేకలు అనే విషయాన్ని గమనించాలా. తండ్రి చేత, నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడ్డారు అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు వారు ఆశీర్వదించబడ్డారు అనే విషయాన్ని గమనిస్తే, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి, దప్పి గొంటిని నాకు దాహం ఇచ్చి తిరిగి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటేరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చి తిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చి తిరి అని చెప్పును. ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు తింటే చాలు, వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ మరి దేవుని కలిగినటువంటి వారు మరి రోగులను పరామర్శిస్తూ ఉంటారు, ఎవరైనా వేళ కాని వేళ ఇంటికి వస్తే వారికి భోజనాన్ని సిద్ధపరుస్తారు, మరి దేవుని సావకులు వస్తే భోజనం చేయకుండా వెళ్ళనివ్వరు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేను ఆకలి గొంటిని, ఎప్పుడయ్యా ఎప్పుడు నా ఇంటికి వచ్చారు, మీకు ఎప్పుడు అన్నం పెట్టాము, మీకు ఎప్పుడు బట్టలు ఇచ్చాము, మిమ్మల్ని ఎప్పుడు పరామర్శించామంటే మరి ఈ నా దాసులకి చేస్తే మరి నాకు చేసినట్లే అని చెప్తూ ఉంటున్నాడు. అలాగే మరి 21వ వచనంలో శపించబడినటువంటి వారిని గురించి తెలియచేస్తున్నాడు. అక్కడ కూడా ఇదే మాటలు చెప్పాడు, వారిని మేకలు అన్నాడు కదా, అయితే ఎప్పుడు
మేము నీకు అన్నం పెట్టలేదు, ఎప్పుడు బట్టలు ఇవ్వలేదు, ఎప్పుడు పరామర్శించలేదంటే మరి నా దాసులకు చేస్తే నాకు చేసినట్టే అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనము రెండంచులు గల ఖడ్గము, మరి వాక్యము వినేవారికే కాదు బోధించేవారికి కూడా అవసరమే, బోధించేవారికే కాదు వినేవారికి కూడా అవసరమే. కాబట్టి ఎటువైపు చూసినా వాక్యానికి పదును ఉంటుంది. అది రెండంచులు గల ఖడ్గము ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరి పనిచేసేటటువంటి వాక్యము సజీవమైనటువంటిది. రెండంచులు గల ఖడ్గం అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి మరి బుద్ధి గల కులంలో ఉంటున్నామా, బుద్ధి లేని కులంలో ఉంటున్నామా? బుద్ధిమంతులమైతే సిద్ధుల్లో నూనె సిద్ధం చేసుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా కాదు సిద్ధపడేవారిగా ఉండాలి. ఆమోస్ గ్రంథం 5:18 అంటాడు, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా మీకు శ్రమ. చాలామంది మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మరి 2020 నుంచి మరలా నేను తిరిగి వస్తాను అని చెప్తున్నారు. చాలామంది మా తాత ముత్తాతల కాడి నుంచి వింటున్నాము ఈ మాట, యేసు ప్రభు ఇంకా రాలేదు అని చెప్తూ ఉంటున్నారు. నవాహు దినాల్లో 120 బోధించిన ప్రజలు వినలేదు. ఇప్పుడు 2021 వరకు కూడా ఆయన వస్తాడు, పరిశుద్ధుల్ని మధ్యాకాశంలో ఎందుకు తీసుకెళ్తాడు, మరి పాపులను భూమి మీద విడిచిపెడతాడు, 7 పరిశుద్ధులకి విందవుతుంది, 7 భూమి మీద శ్రమ జరుగుతుంది అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేసిన ఇంకా మారని మందమతులు మన ఇళ్లలో ఉంటూనే ఉన్నారు. మన కుటుంబాల్లో, మన బంధువుల్లో దేవుని ఎరగనటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ఆరని అగ్నికి నిలవ చేయబడుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారికి చెప్దాం, వింటే మేలు పొందుతారు, వినకపోతే ఆరని అగ్నికి ఆహుతి అవుతారు. కాబట్టి వింటే మేలు పొందుతారు, విని మాట విని దాని ప్రకారం చేసేవారే బుద్ధిమంతులు అంటున్నాడు. విశ్వవార్త ప్రకటించబడుతున్నప్పుడు 7 తరబడి మందిరానికి వెళ్తారు, కానీ ఒక్క మెట్టు కూడా ఎక్కడానికి ప్రయత్నం చేయరు. మారు మనసు అంటే ఏంటో తెలియనటువంటి వారు ఉన్నారు. ఒకసారి ఒక మీటింగ్కి నా యజమాని నేను వెళ్ళాము. అక్కడ మాతో పాటు ఇంకో పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆ పాస్టర్ గారు భోజనం చేస్తున్నప్పుడు మా పాస్టర్ గారు అడిగారు, అయ్యా మీరు మారు మనసు ఎప్పుడు మారు మనసు పొందారు అని అడిగారు. అడిగితే మారు మనసు అంటే ఏంటండి అని అడిగాడు ఆ పాస్టర్ గారు. దాదాపుగా 500-600 సంఘం ఉంటారు వాళ్ళకి, అంత పెద్ద సంఘ పాస్టర్ గారికే మారు మనసు అంటే తెలియకపోతే మారు మనసుని గురించి వారు ఏం బోధ చేస్తారో ఆలోచన చేయండి. మళ్ళీ మా పాస్టర్ గారు అడిగారు, అయ్యా మీరు మీకు పిలుపు ఉందా దేవుని పరిచర్య చేయడానికంటే? పిలుపు అంటే ఏంటండి? వాళ్ళు జీతమిస్తున్నారు, నేను పనిచేస్తున్నాను. ఇలాంటి బోధకులు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి, జీతం కొరకు బోధ చేసేటటువంటి వారు. అయితే మరి దేవుని పిలుపు పిలిచినప్పటికీ కూడా దేవుని పనిచేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన పిలుపుకు లోబడి ఆయన గురించి ప్రకటిస్తే మేలు పొందుతాం. ప్రొద్దున్న లేచింది మొదలుకొని మంచం మీద పడే వరకు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆ మాటల వల్ల ఉపయోగం ఉండదు. కొలిస్తే కుంచుడు అవ్వవు, మూటకెడితే మూటడు అవ్వవు. కానీ అదే మాట యేసు ప్రభుని గురించి చెప్తే ఎంతమందికి చెప్పినా ఇది మేలే కానీ కీడే మాత్రం కూడా కాదు. ఆ మాట విని మేలు పొందుతారు, అనేక మంది మార్పు చెందుతారు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ఒకరోజు దేవుని రాజ్యంలో వారు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఫలానా ఇంట్లో ప్రార్థనకి ఫలానా ఆవిడి లేకపోతే ఫలానా ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యము నా హృదయంలో చేర్చుకున్నాను, యేసు ప్రభుకి నా హృదయంలో చోటు ఇచ్చాను, ఇదిగో ఈ రాజ్యంలో ఆయన నాకు చోటు ఇచ్చాడని ఆయన చెప్పగలుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మరి మాటలు ఎంతమందికి చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, మరి దినమంతా దేవుని గురించి ప్రకటించినా అది మనకి మేలు, వినేవారికి కూడా ఆశీర్వాదం. కాబట్టి మాటలు విని దాని ప్రకారంగా చేస్తే దీవించబడతారని, విని కూడా దాని ప్రకారంగా జీవించకపోతే వారు శపించబడతారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవలసినటువంటి వారం ఏమిటంటే, మనం గొర్రెలమా మేకలమా? మరి బండ మీద కట్టినటువంటి బుద్ధిమంతుని ఇల్లులాగా ఉన్నామా? ఇసుక మీద కట్టుకున్నటువంటి బుద్ధిహీనులాగా ఉన్నామా? చిన్న గాలేస్తే పడిపోతారు కొంతమంది, మరి చిన్న శ్రమ వస్తే పడిపోతూ ఉంటారు, కానీ కొంతమంది ఉంటారు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను నమ్మింది నిత్యము ఉండేది యేసు ప్రభు నిత్యం ఉంటాడు, ఆ రాజ్యంలో అడుగు పెట్టేంత వరకు కూడా నేను విడిచిపెట్టనని భక్తి జీవితంలో కొనసాగేటటువంటి వారు ఉంటారు.
కొంతమంది వారు బంగారంలాగా కట్టుకుంటారంట విశ్వాసాన్ని. బంగారాన్ని నిప్పు పెట్టినప్పుడు ఆ నిప్పులో కాలిపోయి మరలా బంగారంగానే మిగిలిపోతుంది. కొంతమంది విశ్వాసము గడ్డి కొయ్య కాళ్ళలాగా కట్టుకుంటారంట. ఆ చిన్న శ్రమ రాగానే వారి విశ్వాసము కాలిపోతుంది. కాబట్టి నిలిచేదిగా మన విశ్వాసం అంటే మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు జాబితా ఉంటుంది. వారు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మోషేను గురించి మనం వచ్చి అక్కడ మాట వింటాము. ఎందుకంటే ఐగుప్తు ధనము కంటే దేవుని కొరకైనా దేవుని ప్రజల కొరకైనా నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. శ్రమ కలిగినప్పుడే దేవునికి దగ్గరగా ఉంటాం, సంతోషం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ కష్టాల్లో దేవుని విడిచిపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, సుఖాల్లో దేవుని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ కష్ట సుఖాలను దేవుడు జతపరిచాడు. ఎప్పుడు కష్టమే ఉండదు మనిషి జీవితంలో, ఎప్పుడు కూడా సుఖమే ఉండదు. కష్ట సుఖాలను జతపరిచిన దేవుడు, ఎప్పుడు కష్టాలే ఉంటే దేవుణ్ణి దూషిస్తారేమో, ఎప్పుడు సుఖాలే ఉంటే దేవుణ్ణి మర్చిపోతారేమో. కాబట్టి ఈరోజు సంతోషంగా ఉన్నాం, ఎప్పటికీ సంతోషంగా ఉంటామనేటటువంటి నమ్మకం లేదు. ఈవేళ చాలా దుఃఖంలో ఉన్నాము, ఎప్పటికీ దుఃఖంలో ఉంటామనేటటువంటి గ్యారంటీ కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ జీవితము కష్ట సుఖాలతో కలిసినటువంటిదే. చాలామంది అంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వచ్చేస్తాయని చెప్తూ ఉంటారు. కష్టాలు అనేవి యేసు ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళకు కూడా వస్తాయండి. కాబట్టి వారు ఏమనుకుంటారంటే కష్టం వస్తే చచ్చిపోవాలనుకుంటారు. కానీ యేసు ప్రభు పిల్లలు మాత్రము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఎలాంటి రోగాలు వచ్చినా చావు వచ్చేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటారు. కానీ చావు అనేటటువంటి దాన్ని కోరుకోరు. నిజంగా చాలాసార్లు చచ్చిపోవాలనుకుంటాం. చచ్చిపోవాలనుకున్నప్పుడల్లా చచ్చిపోతే భూమి మీద ఎవరు కూడా బ్రతికి ఉండరు. చావే సమస్యలకు పరిష్కారం కాదు, కానీ బ్రతికి దేవుని మీద ఆనుకొని సమస్యలన్నిటినీ మనం జయించగలిగితే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ దేవాది దేవ, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన రెండే రెండు కులాలు ఉన్నాయని, బుద్ధిమంతుల కులం బుద్ధిహీనుల కులం అని, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడని, ఆ బండ క్రీస్తని, ఆ క్రీస్తని బండ దొరికేంత వరకు కూడా అయాన తండ్రి నారాజ నాయన వారి విశ్వాసాన్ని కట్టుకోవడానికి నిరీక్షించారని, నాయన పై పై భక్తి కట్టుకొని జనాలకి భక్తు పనుల వల్లే కనబడవచ్చు, కానీ చిన్న శ్రమ రాగానే అయా భక్తి జీవితంలో కోల్పోయినటువంటి వారు ఉంటున్నారని తెలియచేస్తున్నారు. ఈ మాటలు విని దాని ప్రకారంగా జీవిస్తే అయా దీవించబడతారని, విని కూడా దాని ప్రకారంగా జీవించకపోతే శపించబడతారని మీ లేఖనం తెలియచేస్తుంది. బుద్ధిగల కన్యకలు తమ సిద్ధంలో నూనె సిద్ధం చేసుకున్నారని, అయా నా తండ్రి బుద్ధి లేనటువంటి వారు అయా నా తండ్రి వారి దివిటీలు ఆరిపోతున్నాయని తెలియచేస్తూ ఉంటున్నారు ప్రభువా. అయా నవాహు దినాల్లో 120 సంవత్సరాలు బోధించిన అయా నాయన ఎవరు కూడా రక్షించబడలేకపోయారు. నవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. అయితే 2021 సంవత్సరం నుంచి మీరు బోధిస్తున్నారు అయ్యా, మీరు చనిపోయి తిరిగి లేచారు, పరలోకానికి ఆరోహణ అయ్యారు, మీరు మరలా తిరిగి వస్తారని, పరిశుద్ధుల్ని అయ్యా మధ్యాకాశంలో విందుకు తీసుకెళ్తారని, అయ్యా నేను నమ్మనటువంటి వారిని భూమి మీద విడిచిపెడతారని, భూమి మీద 7 ఏళ్ళు శ్రమలు జరుగుతాయని, మధ్యాకాశంలో పెండ్లు విందు 7 సంవత్సరాలు బ్రతుకుతుందని, 7 సంవత్సరాలు జీవిస్తారు, ఆనందిస్తారు మీతో అని మీరు తెలియజేస్తూ ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభువా, నిన్ను కలిగిన వారే ధన్యులు ప్రభువా. నిన్ను కలిగి లేకుండా ఉంటే అన్యులే ప్రభువా. అయ్యా మా జీవితాల్లో నిన్ను కలిగి నీ కొరకే మా జీవిత యాత్ర అయ్యా మీలోనే జీవించి ముగించడానికి నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభువా. నేనున్నంత వరకు నిన్నే కీర్తిస్తానని దావీదు చెప్తున్నాడు ప్రభువా. మా బ్రతుకు కాలం అంతా కూడా కృపాక్షమాలు మీ వెంట నడుచున్నట్లుగా సహాయం చేయమని ఎస్ఐపేట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.